అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అంతా కూడా ఖండించినా కూడా కొంచెం కూడా చల్లం లేకుండా ఈ విధంగా చేస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఒకటి మేలు, లోపల ఉంటే రెండు మేలు. చంద్రబాబు నాయుడు గారు ఎంత తీవ్రంగా పోరాడతారో, లోకల్చార్ ఎంత తీవ్రంగా పోరాడతారో, వాళ్ళు లోపల ఉంటే సాధారణ కార్యకర్తలు మా సుధాకర్ రాఘవ గారితో పాటు సాధారణ కార్యకర్తలు కూడా అంతకంటే ఎక్కువ పోరాడతారు. ఇంకా మాకు పని తగ్గిపోయింది, నాగల గారు ఎంత గందరగోళం చేశారని చెప్పి మాకు ఈ అరెస్ట్తో పని కూడా తగ్గించినావు. ఇప్పటికే ఒక నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 ఓటర్లు నీకు వ్యతిరేకంగా మారిపోయినారు. ఇది తెలుసుకొని నీకు కొంచెమైన కూడా ఇంకేత జ్ఞానము పరిజ్ఞానము పరిపక్వత ఉంటే వెంటనే విడుదల లేదు, లోపల పెట్టి ఆ డిపాజిట్ పోగొట్టుకోవాలంటా పోగొట్టుకో, అది నీ ఇష్టం, నీ కర్మ, నీ పార్టీ కర్మ, నీ ప్రభుత్వం కర్మ, ఎట్లనే చేసుకోండి, ఏమైనా పడండి. రేపు ఊర్లోకి వస్తాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపలేక ఎట్లయినా సరే గెలవలేము. అక్రమ మార్గంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక కేసు తర్వాత ఇంకో కేసులో ఆ విధంగా 3 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసి ఎన్నికలకు పోతే ఆయన కార్యకర్తలు పార్టీ అంతా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బయటకు వచ్చి ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడలేరు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన్ను జైల్లో పెట్టి ఎన్నికలకు పోవాలా డిసెంబర్ లోపల అనేటువంటి పథకంతోనే ఆ కుట్రతోనే ఈరోజు ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కింద 2.5 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా శిక్షణ పొందినారు. దాదాపు 75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు, కంప్యూటర్లు కొన్నారు, తర్వాత శిక్షణా కేంద్రాలు పెట్టారు, సాఫ్ట్వేర్లు కొన్నారు, హార్డ్వేర్లు కొన్నారు, దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారు. శిక్షణ ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినారు. పిల్లలు ఎవరైతే శిక్షణ పొందినారో వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చినారు. ఆ విధంగా నిరుద్యోగులకు మేలు చేస్తే ఈరోజు దాన్ని సాక్గా తీసుకొని జైలు పంపడం అక్రమం. జైలుకు పంపే ముందు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్లో కానీ అసెంబ్లీలో కానీ దాని తీర్మానం ఆమోదించేంతవరకే. జీవోలు కూడా ఇచ్చేది సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తారు. ఆ తర్వాత డబ్బు లెక్కాచారాలు మిగతా అధికారులు చూసుకోవాలి. నిన్న పివి రమేష్ ఆర్థిక శాఖ కార్యదర్శి ఏమిచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం, కింద అధికారులు చూసుకోవాలా. ఆయన అజయ్ కల్లాం ముఖ్యమంత్రి ఆఫీస్లో ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ పనిచేసి రిటైర్డ్ అయ్యి ఆయన దానికి సంబంధించినటువంటి అధికారి, ప్రేమచంద్రారెడ్డి దానికి సంబంధించినటువంటి అధికారి, వాళ్ళు చూసుకోవాలా. మరి కేసులు పెట్టాలంటే మొట్టమొదట వాళ్ళపైన పెట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టేది ఏంటని చెప్పి ఆయన పివి రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చినాడు. ఆయన నాగేశ్వరరావు గారు వచ్చేసి ఆయన